ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ముందుగా ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇచ్చారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుండి సామాన్య భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगल श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वारी सन्निधान में वैकुंठ एकादशि पर्वदिना पुरस्कुनी स्वामी वैकुंठ नादुल अलंकारंतो उत्तर द्वारा की वेंचेशारु. प्रातर आराधना पूर्ति चेसुकोनी धनुर्मास उत्सवा पूर्ति चेसुकोनी बेड़ा प्रदक्षिण पूर्वक शेषवाहन पैन स्वामी वैकुंठ नादुल अलंकारंतो వేంచేశారు. ఉత్తర ద్వారంలో ధర్మకర్తల వారి ఆనువంశిక ధర్మకర్త వారి దర్శనం అయిన తర్వాత భక్తజనాలందరి విస్తృతంగా సేవించడం కోసం విశిష్టమైనటువంటి రోజు. వైష్ణవాలయాల్లో ఉత్తరముఖంగా స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి మహాభాగ్యమైనటువంటి రోజు. మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ప్రతి ఏడాది జరిగే చందనోత్సవంతో పాటు ఈ ఉత్తర ద్వార దర్శనం కూడా చాలా ప్రత్యేకత సంతరించుకుంది. అందరూ కూడా భక్తిభావంతో వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి అలవాటు మా కుటుంబానికి కూడా ఇలవేల్పుగా ఎప్పటి నుంచో తండ్రి గారి నుంచి తాతగారి నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం మహదానందంగా ఉంది. చాలా మహాభాగ్యంగా భావిస్తున్నాను.